హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయన్ టెక్ మీడియోస్ మరి ఈ రోజుట్లాగే ఈరోజు కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిజల్ట్స్ గురించే ఒక వీడియో చేస్తున్నాను కానీ రిజర్వేషన్స్ గురించి చేస్తున్నా ఒక వ్యక్తి ఎస్సీ కేటగిరీలో ఇఫ్ వన్ 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 పర్సన్ గెట్ హయెస్ట్ మార్క్స్ ఇన్ ఎస్సీ కేటగిరీ ఇఫ్ ఈ గోస్ ఈ సెలెక్టెడ్ యాజ్ ఎస్ ఎస్సీ క్యాండిడేట్ ఆర్ అన్ రిజర్వేషన్ క్యాండిడేట్ ఓకే ఈరోజు ఈ టాపిక్ గురించి చెప్పుకుందాం చాలామంది హిందీ ఫ్రెండ్స్ అడుగుతున్నారు హిందీలో చేయమని లేదా ఇంగ్లీష్లో చేయమని ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే ఓకే లెట్ స్టార్ట్స్ ఆల్రెడీ నో స్కోర్ కార్డ్స్ ఎన్టీపీసీ స్కోర్ కార్డ్స్ ఆల్రెడీ రిలీజ్డ్ టుడే వీడియో ఈజ్ అబౌట్ స్కోర్స్ కట్ ఆఫ్

Next in S C category sixty six point nine in level level six. In S C category sixty six point nine is the cutoff. Okay. And in OBC category seventy-four point six eight. In OBC category seventy-four point six eight is the हयस्ट कटाफ इन लेवल सिक्स पोस्ट नेक्स्ट लेवल नैक्स्टल फैस्ट कटाफ इन अन रिजर्वेशन एससी कैटगरी ओबीसी इन अनरीजर्वे सेवेंटी फाइव पॉइंट सिक्स सिक्सटी थ्री पॉइंट टू ओबीसी सेवेंटी पॉइंट थर्टी सेवन इन लेवल थ्री पोस्ट इन लेवल थ्री पोस्ट सेक्शंस unreservation 81.8 sc category 70.6 obc category 78.43 in level 2 post in level 2 post unreservation cut off and sc cutoff. off obc cut -off is 91.14 is the unreservation 81.11 is the sc cutoff.

దిగువ సంఖ్యం మధ్య కలిగినటువంటి వ్యత్యాసాన్ని ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ టు లోయర్ లిమిట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రేంజ్ ఇన్ అన్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ అన్ రిజర్వేషన్ ది గెట్ స్కోర్స్ ఇన్ ది రేంజ్ బిట్వీన్ నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ సిక్స్ టు నైంటీ ఫోర్ పాయింట్ జీరో వన్ ఎవరైతే రిజర్వేషన్ లేకుండా ఉన్నారో ఎవరైతే రిజర్వేషన్లో కాకుండా జనరల్లో మరి మార్కులు సంపాదించారో వారి యొక్క కట్ ఆఫ్ నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ సిక్స్ నుండి సెవెంటీ ఫోర్ దాకా ఉంది వీళ్ళు రిజర్వేషన్ లేకుండా క్వాలిఫై అవుతున్నారు వీళ్ళందరూ ఓన్లీ ఒక కేటగిరీ అంటే కాదు సెవెంటీ ఫోర్ దాకా ఉన్నవాళ్ళు అన్ని కేటగిరీ కలిపి ఎవరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యుఎస్ ఆల్ దిస్ క్యాటగిరీస్ ఎస్సీ ఓబిసి ఎస్టీ ఈడబల్యుఎస్ ఆల్ పుట్టినియస్ సర్కిల్ యాజ్ ఏ అండ రిజర్వేషన్ ఇన్ ద రేంజ్ కట్ ఆఫ్ ఈజ్ నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ సిక్స్ టు సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో వన్ ఓకే నెక్స్ట్ इन एससी कटाफ रेंज इन एससी कटाफ रेंज एटी वन पॉइंट टू वन वन टू सिक्सटी वन पॉइंट फिफ्टी एट इफम एससी कैंडिडेट ई वर् गेट सेवेंटी मार्क्स इन सीबिटी एक्साम ई सेलेक्टड एस एससी रिजर्वेशन If I am in CBT1, I get 85 marks in normalization. In normalization, I get 85 marks. If I am SC candidate, I selected as a unreservation. I selected in the post general post, not a in the category of SC. Okay. And I am if I am OBC candidate. If I get 90 marks in the CBT1, I select it as a general. If I am ST candidate, if I get 80 plus, SC is 82. If is get 80 plus, if OBCs are 89 plus, if EWS are ఇఫ్ గెట్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ ఇన్ నార్మలైజేషన్ దే సెలెక్టెడ్ యాజ్ ఏ జనరల్ కోటా నాట్ ఇన్ ఏ దేర్ ఓన్ సెలెక్టెడ్ కోటాస్ ఓకే నేను తెలుగులో చెప్తాను ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి నేను ఎస్సీ క్యాండిడేట్ అయితే నా యొక్క రేంజ్ ఎస్సీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యేటువంటి రేంజ్ అన్ని పోస్టులకు కలిపి ఎయిటీ వన్ కాడ నుంచి సిక్స్టీ వన్ దాకా ఉంది ఈ మార్క్స్లో ఎయిటీ వన్ కాడ నుంచి సిక్స్టీ వన్ దాకా ఎవరైతే సంపాదించారో వాళ్ళు ఎస్సీ కోటాల్లో క్వాలిఫై అవ్వడం జరుగుతుంది అలాగే ఓబీసీలు వచ్చేసరికి ఎనభై ఎనిమిది నుండి అరవై తొమ్మిది మార్క్స్ ఎవరైతే ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఓబీసీ కోటాలో రిజర్వేషన్ పొందటం జరుగుతుంది ఒకవేళ ఓబీసీ వాళ్ళకి ఎయిటీ నైన్ వచ్చినాయి అనుకోండి వాళ్ళు జనరల్ కోటాలో సెలెక్ట్ అయినట్టు ఇప్పుడు నేనే ఓబీసీ క్యాండిడేట్ అయితే నాకు ఎయిటీ నన్ ఎయిటీ నైన్ పాయింట్స్ కనుక వస్తే నేను జనరల్ కోటాలో సెలెక్ట్ అయినట్టు ఓకే అలాగే ఇప్పుడు నేను ఎస్సీ కండట్ అనుకోండి నాకు ఎనభై మార్కులు కనుక వచ్చుంటే ఎనభై మార్కులు కనుక వచ్చుంటే నేను రిజర్వేషన్లో కాకుండా అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కాకుండా జనరల్ కోటాలోనే నేను క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కదా హండ్రెడ్ పర్సెంట్గా మనం జనరల్లోనే క్వాలిఫై అయిపోతాం అలాగే ఈడబ్ల్యూస్ ఇప్పుడు నేనే కనుక ఈడబ్ల్యుఎస్ కోటాలో ఉంటే నా యొక్క బాక్స్ ఎయిటీ సిక్స్ వచ్చినాయి అనుకోండి ఎయిటీ సిక్స్ వస్తే నేను జనరల్ కోటాలోకి వెళ్ళిపోతా ఇక్కడ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ వరకు దా ఎయిట్ దాకా ఉంది ఓకే ఇప్పుడు అన్ రిజర్వేషన్లో ఆ యొక్క రేంజ్ ఎన్ని పాయింట్లు ఉందంటే ఐదు పాయింట్లు ఐదు పాయింట్లలోనే రిజర్వేషన్స్ మొత్తం లేని వాళ్ళు అంటే ఓసీ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫైవ్ పాయింట్లోనే సెట్ అయిపోతారు ఓకే అంటే ఇప్పుడు నేను ఓసీ అనుకోండి నేను గనక క్వాలిఫై అవ్వాలంటే నాకు మినిమం మార్క్స్ సెవెంటీ ఫోర్ రావాలి ఇప్పుడు వీడియోస్ వస్తున్న వాళ్ళలో ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో నాకు తెలిసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరూ సెవెంటీ ఫోరు సెవెంటీ ఫోర్ కన్నా పైన ఉన్నటువంటి వాళ్ళే ఓసీ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు సిక్స్టీ టూ సిక్స్టీ టూ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు క్వాలిఫై అయిపోయారు అంటే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు కొంతమంది ఇంకా ఓబీసీలోకి వచ్చేసరికి సిక్స్ సెవెంటీ మార్క్స్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు ఓబీసీలో అందరూ క్వాలిఫై అయిపోయారు సెవెంటీ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు క్వాలిఫై అయితే కాలేదు అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలి దానికన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫైలోనే ఉన్నారు వాళ్ళు రిజర్వేషన్లో క్వాలిఫై అవని అన్ రిజర్వేషన్లో క్వాలిఫై అవని క్వాలిఫై అయిపోయారు ఎవరికైతే ఫిఫ్టీ సెవెన్ కన్నా తక్కువ వచ్చినాయో వాళ్ళు క్వాలిఫై కాలేదు అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరికైతే సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ కన్నా తక్కువ వచ్చినాయో సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ కూడా కాదు సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ కన్నా తక్కువ వర్క్ అయితే వచ్చినాయో వాళ్ళు ఈటీబుల్ఎస్ క్వార్టాలో సెలెక్షన్ అయితే జరగలేదు ఓకేనా ఇదండి మరి ఇంకా ఇది కేటగిరీకి కట్ ఆఫ్కి వాళ్ళకు ఉన్నటువంటి రేంజ్ అంటే కట్ ఆఫ్ మార్క్ రే రేంజ్ అన్నమాట ఇది మరి ఇంకేదన్నా ఉంటే కామెంట్ చేయండి మన్ నా యొక్క మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగులో చెప్పటానికి నాకు చాలా ఫ్రీగా ఉండిద్ది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేను పూర్తిగా మాట్లాడలేను చాలామంది హిందీ వాళ్ళు మరి హిందీలో పెట్టమని అడుగుతున్నారు లేకపోతే ఇంగ్లీష్లో అన్న మాట్లాడాలని అంటున్నారు అంత ఫ్లూయంట్గా అయితే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను కాబట్టి నేను తెలుగులోనే చేస్తున్నాను మరి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సపోజ్ మీ యొక్క క్యాస్ట్ని బట్టి ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి ర్యాంకులను బట్టి వాళ్ళు కొంతమంది క్వాలిఫై అయితే ఆ కట్ ఆఫ్ రేంజ్ ఎంత ఉంది అందుకన్నా తక్కువ అయితే వాళ్ళకి క్వాలిఫై అయితే కాలేదు ఓకేనా అసలు మినిమమ్ అసలు మినిమం ఎవరికి ఉన్నాయా అంటే ఎస్టీ క్యాండిడేట్స్కి ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్లకి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు అంతా ఫెయిల్ వాళ్ళు ఏ కేటగిరీకి అందైనా రాని అసలు లోయెస్ట్ మార్క్స్ రిజర్వేషన్స్లో లోయెస్ట్ మార్క్స్ అనేది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అది కూడా ఎస్టీలు ఉన్నారు అంతకన్నా తక్కువ ఎవరికైనా వచ్చిన నార్మలైజేషన్స్లో వాళ్ళందరూ డిస్క్వాలిఫైడే ఓకే ఓసీలు వచ్చేసరికి సెవెంటీ ఫోర్ కన్నా తక్కువ వస్తే వాళ్ళు డిస్క్వాలిఫైడ్ ఎస్సీలు సిక్స్టీ టూ కన్నా తక్కువ వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అంటే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది అంతకన్నా తక్కువ వస్తే డిస్క్వాలిఫైడ్ ఓబీసీలు వచ్చేసరికి సెవెంటీ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు డిస్క్వాలిఫైడ్ ఓకే ఇది రేంజ్ అన్నమాట సరే ఇంకేదన్నా ఉందంటే పోస్ట్కి వచ్చి ఇరవై మందిని తీసారు ఇందులో సపోజ్ నేను ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి నాకు ఎయిటీ టూ వచ్చినాయి నేను ఐదు లెవెల్లో అంటే ఐదు ఎగ్జామ్స్కి నేను క్వాలిఫై అయినట్టు ఎన్ని ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అన్ని ఎగ్జామ్స్కి నేను రాస్తాను ఇది అన్నమాట అలాగే చాలామంది ఈ వన్ ఇస్ట్ ట్వంటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది ఐదుకి సెలెక్ట్ అవ్వటం జరిగింది అందరూ కూడా టాప్ ర్యాంకర్సే తీసుకున్న వాళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా టాప్ ర్యాంకర్సే వాళ్ళకి వాళ్ళు పోటీ జరిగిద్దే కానీ ఇంకెవరికి పోటీ జరగదు మ్యాక్సిమం అందరికీ జాబ్ వచ్చింది సిబిటీ వన్లో క్వాలిఫై అయితే చాలు మ్యాక్సిమం అందరికీ జాబ్ వచ్చిద్ది ఎందుకంటే ఐదు లెవెల్కి పాస్ అయ్యారు ఈ లెవెల్ కాకపోతే ఇంకో లెవెల్ ఈ లెవెల్ కాకపోతే ఇంకో లెవెల్ మ్యాక్సిమం అందరూ ఒకళ్ళిద్దరు తప్పించి మాక్సిమం అందరూ మరి సెలక్షన్ అయితే జరుగుతారు మీరైతే దిగులు పడొద్దు జస్ట్ సిబిటు టూకి అటెండ్ అవ్వండి చాలు ఓకే మరి ఉంటాను నేను మీ నా ఇంట వీడియోస్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో క్వశ్చన్స్ ఏర్పాటు చేస్తాను క్విజ్ ఉండిద్ది ఇంక నెక్స్ట్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో చెప్తాను ఓకే ఇంకా యూట్యూబ్ మనకి అందరికీ దగ్గరకు ఉండేది కామెంట్ చేయండి ఇంకా ఇంకేదైనా ఉంటే మరి అడగండి చెప్పేస్తాను మన తెలుగు వాళ్ళు అయితే ఓకే ఇంకా అది ఇంకా వీడియో చేస్తాను ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిఫికేషన్ కోసం నేను ట్రై చేస్తాను ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్